जन के हुंकारों से, उसके उग्र रूप से, आम जन की ललकार से, सामान्य भवन तो क्या, बड़े बड़े मजबूत महलों की नींव भी उकड़ जाया करती है। जनता में इतनी अधिक शक्ति निहित होती है कि उसके सांसों की तेजी से राज सत्ता के मुकुट हवाओं में उड़ गया करते हैं। मीर निजंगा ఒక్కసారి మీరు ఎంత నిద్రాణమైన శక్తి ఉందంటే, మీరు బయటికి వస్తే మహామహులు పెట్టుకుని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని హైదరాబాద్ నుంచి వచ్చే 15 నిమిషాలు ఇవ్వండి, హంక 15 మినిట్ డీజే, అలాంటి వాళ్ళందరికీ కూడా మన హైదరాబాద్ నుంచి వచ్చి, ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ చెప్తా ఉంటారు కథలు. ఒకసారి ఒక్కసారి చాలా మంది ఫారెన్ డిగ్నిటరీస్ వచ్చారు, నన్ను అడిగారు ఈ దేశంలో మైనారిటీలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అంటే. నేను ఒకటే చెప్పా, హైదరాబాద్ లో కూర్చొని ఓల్సి పాత బస్తీలో కూర్చొని పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చుంటే హిందువులకు మేమేంటో చూపిస్తాం. నాకెవరో చెప్పాలనిపించింది, ఇది ఛత్రపతి శివాజీ నేరం, ఇలాంటి ధమ్కీలకి భయపడం. సహనం పిరికితనం కాదు, సహనం మంచితనం, కానీ మంచితనంతో గొడవ పెట్టుకోకూడదు. సో అలాంటి వాళ్ళకి మీరు కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇత్నీ హిమ్మత్ యా ఏసా దుస్సాహస్ సమయ వక్త్ యా కాల్చక్ర మే భీ నహీ హై కి వో జనతా కా రాస్తా రోక్ సకే. అంటే మీరు అనుకుంటే మటుకు మన దారిలో ఎవరు ఏది ఆపలేరు మిమ్మల్ని. కాల్చక్ర యా సమయ కి ధార స్వయం ఉస్ ఓర్ ముడ్ జాతీ హై జైసీ జనతా చాహతే. మీరు ఎలా కోరుకుంటే కాలం అలా మారిపోతే, మీరు భయపడితే విడిపోయింది దేశం. ఇది సెక్యులర్ కంట్రీ, సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు, అది చాలా బలమైన చెప్తాం. కానీ హైదరాబాద్ నుంచి వస్తాం, చూస్తాం, చేస్తామంటే అక్కడ అవసరం లేదు. ఇది తోడు నా కూడా జరుగుతాయి.